ప్రభునందు అత్యంత ప్రేమైన మీకు షలోం, శుభోదయం. దేవుని మహాకృపను బట్టి మరొక అద్భుతమైన దినాన్ని ఈరోజు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా కీర్తనలు 62:8 ఈ చక్కని మాట ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. డ్రైవరు ఎలాంటి వాడో, ఎటువంటి అలవాట్లు ఉన్నాయో, ఏ విధంగా డ్రైవింగ్ చేస్తాడో తెలియకపోయినా, బస్సు ఎక్కుతున్నాం, ఆటో ఎక్కుతున్నాం, ట్రైన్ ఎక్కుతున్నాం, ఫ్లైట్లో కూడా ప్రయాణం చేస్తున్నాం, డ్రైవర్ యొక్క ముక్కు ముఖము మనకు తెలియకపోయినా నమ్మి మన జీవితాన్ని అతని చేతిలో పెట్టి గమ్యానికి అతడు చేరుస్తాడు అని విశ్వసిస్తున్నాం. ముక్కు ముఖము ఎరుగునటువంటి డ్రైవర్ని అంతగా నమ్ముతున్నట్లయితే, నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకెంతగా నమ్మాలి, ఒకసారి ఆలోచించండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచండి. మనుషుల్ని నమ్మడం కంటే, అధికారులను నమ్మడం కంటే, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ముందుకు సాగితే ఎంత బాగుంటుంది. ఆ కుమార్తె తల్లి దగ్గరకు వచ్చింది, మమ్మీ నా గదిలోకి వచ్చి నాతో పాటు పడుకుంటావా అని అడిగింది. ఎందుకమ్మా అని అంటే, భయమేస్తుందమ్మా, బయట భయంకరంగా వర్షం పడుతుంది, ఉరుములు ఉరుగుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, నాకు భయమేస్తుంది, వచ్చి నా గదిలో పడుకుంటావా అడిగింది. సరేనమ్మా అని చెప్పి తల్లి వచ్చి ఆ కుమార్తె యొక్క గదిలో పడుకుంది. ఆ కుమార్తె ప్రశాంతంగా నిద్రపోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఆ తల్లి అడిగింది, అమ్మా బయట చీకటి అలాగే ఉంది, వర్షం పడుతూనే ఉంది, ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి, మరి ఇప్పుడు నీకు భయం లేదా అని అంటే, అప్పుడు ఆ పాప అంటుంది, మమ్మీ నువ్వు నాతో ఉన్నావుగా, ఇక నాకు ఎందుకు భయం. ఆ చిన్న పిల్ల తన తల్లిని నమ్మింది. ఆ నమ్మకము ఆ చిన్న పిల్లకు ప్రశాంతతను, విశ్రాంతిని ఇచ్చింది, ప్రశాంతంగా నిద్రపోయే అవకాశాన్ని ఇచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ చిన్నపిల్ల తల్లి పట్ల కలిగిన నమ్మకం దేవుని పట్ల మనం కలిగి ఉంటే, మనం కూడా మన చుట్టూ వాతావరణం బాగోపోయినా, పరిస్థితులు తలక్రిందులు అవుతున్నా, ఎటువంటి పెనుతుఫాను చెలరేగుతూ ఉన్నా, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే, ఆ దేవుడే మనకు విశ్రాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పెనుతుఫాన్ని చుట్టూ చెలరేగుతుందేమో, భయపడాల్సిన అవసరం లేదు. ఈదురుగాలు వీస్తున్నాయేమో, దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు నిన్ను చేర్చవలసిన గమ్యానికి తప్పనిసరిగా చేరుస్తాడు. అలా చేర్చగలిగిన దేవుణ్ణి విశ్వసిస్తూ ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నిన్ను నమ్మినట్లయితే మమ్మను చేర్చవలసిన గమ్యానికి చేరుస్తావు. ఆ చిన్న బిడ్డ తన తల్లిని నమ్మింది కాబట్టే ఆ తల్లి తనతో పాటు పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలిగింది. బయట ఉన్న వాతావరణం మారలేదు, వర్షం కురుస్తుంది, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, అయినా ఆ చిన్న బిడ్డ ప్రశాంతంగా పడుకోగలిగింది. కారణం, తన తల్లి తన ప్రక్కన ఉంది కాబట్టి. నాయనా, ప్రాణం పెట్టిన నువ్వు మాతో ఉన్నట్లయితే, మేము కూడా ప్రశాంతంగా సమాధానంగా జీవించగలుగుతాం. నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే, మీ యొక్క సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తారు. ఈ దినమంతా మీ యందు విశ్వాసంతో, నమ్మకంతో మేము ముందుకు సాగులాగా సహాయం చేయమని, మా ప్రియుల యొక్క జీవితాల్లో చెలరేగుతున్న ప్రతి పెనుతుఫాన్ని అణిచివేసి శాంతిని, సమాధానాన్ని ఈ దినమంతా అనుభవించులాగా సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించు ప్రశాంతతను అనుభవించి ఈ దినమంతా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.